తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం తాళ్ళూరు పంపింగ్ స్కీమ్ పుష్కర కాలువ ఆయకట్టులో ఉన్న రైతుల పంటలు ఎండిపోతున్నాయని వారికి న్యాయం చేయాలంటూ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో మండలంలో ఉన్న రైతులంతా ఆయనకి మద్దతు పలుకుతూ ఆయనకు ఏమైనా జరిగితే ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 5 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని జన సైనికులు అన్నారు. 5 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోగ్యం క్షీణించడంతో జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. రైతులందరి తరఫున అమరణ చేస్తున్న పార్టీని చూసినందుకు మద్దతు తెలపడానికి రైతులు జనసైకిల్ అందరూ కూడా కలిపి ఈరోజు భారీ బైక్ ర్యాలీగా గోకారం మండలం నుంచి బయలుదేరి రాజగూడి గ్రామం చేరుకోవడం జరిగింది. మా పార్టీని చూసినందుకు గారు అనేక దీక్షలు చేసి విజయం సాధించారు. ఆ విజయ ఫలితంగా మా ఈ ప్రభుత్వం భయపడి మొన్నటి రోజున 300 పోలీసుల్ని అర్ధరాత్రి తీసుకొచ్చి దీక్ష భగ్నం చేయడం జరిగింది. అయినా కానీ పొట్టు వలన విక్రమార్కుల్లా ఈ రోజు రాజ్గూడి వచ్చి రాజ్గూడి గ్రామంలో అమరణ కొనసాగించడం జరిగింది, దీక్ష కొనసాగించడం జరిగింది. అటువంటి వ్యక్తికి మేము అందరూ ఈ రోజు అండగా ఉండి పార్టీ పెద్దలందరికీ కూడా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ జై జనసేన జై జనసేన సూర్యచంద్ర గారి నాయకత్వం రైతులకు వెంటనే ఆయనకి ఏమైనా జరిగితే ఇది ఇంకా ఎక్కువ ఉధృతగా తయారు చేయడానికి కూడా మేము వెనకాడము.